అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుడే వాటి నుంచి తప్పించుకునేందుకు కుంటిసాకులు వెతుకుతోంది. ఈ కుంటిసాకులను చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు ఒకరితో మరొకరు పోటీపడి మరీ ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తేనే హామీల అమలు సాధ్యమని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. 17కు 17 ఎంపీ సీట్లు గంపగుత్తగా హస్తం పార్టీ గెలిస్తేనే హామీలు సాధ్యమంటూ కొత్త రాగం అందుకున్నారాయన. అంటే హామీల అమలు అసాధ్యమని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారాయన. ఇది కాంగ్రెస్ వరుస. ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వచ్చేంత సీన్ కాంగ్రెస్ కు లేదు కాబట్టి హామీలన్నీ తుంగలో తొక్కినట్లే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతామని జనం హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100కి 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి.